శరీరాన్ని కప్పే సరైన బట్టలేక ఆకలికి తట్టుకోలేక అల్లాడుతూ రోగాలతో ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే ఆసుపత్రికి తీసుకెళ్ళేవారు లేక ఆకలి చావులతో అల్లాడిపోతున్న ఇలాంటి ఎందరో అనాథలకు అండగా నిలిచింది శ్రీ 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 సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం శివయ్య చెంత సేద తీరుతున్న ఈ అబాక్యులకు సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ద్వారా ఎందరో మానవతా మూర్తులు సహాయ సహకారాలు అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు అటువంటి మానవ మహనీయుల్లో ఒకరు లఘుమారపు రఘుకుమార్ గారు అయిన వాళ్ళు కాదనడంతో ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఏ దిక్కు లేక నాలుగు దిక్కులు తిరుగుతూ చుట్టూ చీకట్లు అలముకొని అంధకారంలో ఉన్న ఈ అభాగ్యులకు శ్రీ 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 సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వెలుగునిచ్చి బతుకుపై ఆశలు కల్పించింది. మానసిక వికలాంగులై కుటుంబానికి భారమై పరిస్థితుల ప్రభావంతో రోడ్డున పడ్డ ఇలాంటి ఎందరో అభాగ్యులు ఈ రక్షణానిలయంలో జీవిస్తున్నారు. ఈ పుణ్యస్థలంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న హైదరాబాదులోని కూకట్పల్లి నుంచి వచ్చిన రఘుకుమార్ గారు శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుని వారి గోత్రమైన మిథునకుల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రఘుకుమార్ గారి భార్య స్వాతి కల్పన గృహిణి కాగా వీరికి కుమారుడు రోహిత్, కుమార్తె జయశ్రీ ఉన్నారు. తమ్ముడు మురళీకృష్ణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మరదలు రమాదేవి గృహిణి. రఘుకుమార్ గారి కుటుంబానికి శ్రీ సోమనాథేశ్వరుడు సకల సిరి సంపదలు కలుగజేయాలని కోరుకుంటూ ఓం నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర